Tibra Vidyut Sankshobham Nelakunna Telangana Rashtranni Migulu Vidyut Rashtranga Marchalani CM KCR Drida Sankalpam Kramanga Nerveruthondi. Pratyeka Rashtram Siddhinchaka Prarambhinchi Poorthi Chesina Modati Project KTPS 7 Desa 800 Megawattla Plant Andubatloki Vachindi. Kevalam 40 Nelallone Nirmanam Poorthi Chesukoni Plant Nirmananlo Sarikotta Charitra Srishtinchindi. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేటీపీఎస్ 7వ దశలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. జెన్కో సీఎండి ప్రభాకర్ రావు పాల్వంచలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి పవర్ గ్రిడ్కు అనుసంధానించారు. నెల రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించి జూలై చివరి వారంలో శాశ్వత ప్రాతిపదికన విద్యుత్ ఉత్పత్తి నిర్విరామంగా చేయడానికి కమిన్స్ ఆపరేషన్ డేటా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన తర్వాత ప్రారంభించి పూర్తి చేసిన మొదటి ప్రాజెక్టుగా కేటీపీఎస్ 7వ దశ 800 మెగావాట్ల ప్లాంట్ చరిత్రలో నిలవనుంది. 5700 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంట్ నిర్మాణ పనులను 2015 ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభించారు. సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన మొదటి విద్యుత్ ప్లాంట్ కూడా ఇదే. దేశంలో కొత్త విద్యుత్ కేంద్రం ప్రారంభించిన 48 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రీయ విద్యుత్ మండలి నిబంధనలున్నాయి. అయితే ఈ ప్లాంటు నిర్మాణం అంతకన్నా తక్కువ వ్యవధిలోనే, అంటే కేవలం 40 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుని ప్లాంట్ల నిర్మాణంలో కొత్త చరిత్ర సృష్టించింది. దేశంలో మరెక్కడా కూడా ఇంత తక్కువ సమయంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు నిర్మాణం జరగలేదు. కేటీపీఎస్ 7వ దశ అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణకు అందుబాటులో ఉండే విద్యుత్ 16,000 మెగావాట్లు దాటింది. దేశంలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ప్లాంట్గానే కాకుండా ఐడీసీ భారం అధికంగా పడకుండా నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టుగా కేటీపీఎస్ 7 చరిత్రలో నిలిచిపోనుంది. సీఎం కేసీఆర్ అందించిన ప్రోత్సాహం, సిబ్బంది కృషి వల్లే రికార్డు సమయంలో ప్లాంటు నిర్మాణం పూర్తి చేశామన్నారు జెన్కో ట్రాన్స్కో సీఎండి. మన ఈపీసీ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో మా ఇంజనీర్స్ అందరూ కూడా కలిసి ఇంజనీర్స్, వర్కర్స్, ఎంప్లాయీస్, బిహెచ్ఎల్ మేనేజ్మెంట్, వాళ్ళ వెండర్స్, సబ్ వెండర్స్ అందరికీ కూడా ఈ ప్రాజెక్టును 40 నెలల్లో కంప్లీట్ చేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. కేటీపీఎస్ 7వ దశలో విద్యుత్ ఉత్పత్తికి సింగరేణి బొగ్గునే వాడనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలనే రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా జెన్కోకు బొగ్గు సరఫరా చేయడానికి సింగరేణి అంగీకారం కుదుర్చుకుంది. దీంతో సింగరేణికి మేలుతో పాటు తెలంగాణ జెన్కోకు తక్కువ ధరకు బొగ్గు లభించనుంది.